హైదరాబాద్ గగన్ పహాడు ప్రాంతాన్ని మును లేని రీతిలో వరద ముంచెత్తడంతో జనం తల దిక్కుకు వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు దాదాపు పన్నెండు అడుగుల మేరకు నీరు రావడంతో చిన్న తరహా పరిశ్రమలు ఘోరంగా దెబ్బతున్నాయి అనేక వాహనాలు కొట్టుకుపోవడం వల్ల ఎంతమంది చనిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు స్థానికులు అయితే ఇంతవరకు అధికారులు ఎవరూ తమ ప్రాంతానికి వచ్చి తమ బాగోగులు పట్టించుకున్న పాపానికి పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ తాజా పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు భారీ ప్రవాహం అంతా కూడా బెంగళూరు హైవే వైపు వచ్చినటువంటి పరిస్థితి అసలు ఇంత నీళ్ళు ఎలా వస్తున్నాయి ఏందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపించింది నిజానికి ఏ స్థాయిలో వాటర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ వెళ్ళేటటువంటి బెంగళూరు హైవే పైన మధ్యలో గగన్ పహాడ్ వద్ద ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మనం చూస్తున్నాము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హైట్ లెవెల్లో అంటే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఇక్కడే వాటర్ అనేది వచ్చి తగిలింది ఫస్ట్ వాటర్ అంతా కూడా అప్ప చెరువు నుంచి వచ్చిందంతా కూడా ఇక్కడే తగిలినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే ఫ్లైఓవర్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఎలా ఇక్కడ డ్యామేజ్ అయింది ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే ఊడిపోయాయి ఈ తర్వాత తర్వాత ఇక్కడ నుంచి వాస్తవానికి ఇక్కడ పక్కన కింద ఒక చిన్న నాలా ఉంది వాటర్ ఏదైనా వస్తే ఈ కింద నుంచి వెళ్ళాలి ఇక్కడ మనకు చిన్న నాలా కనిపిస్తుంది నాలాను కూడా నిర్మించారు కానీ ఈ నాలా సరిపోయేంతగా వాటర్ రాలేదు భారీగా ప్రవాహం రావడంతో పెద్ద ఎత్తున వచ్చింది మనం ఒకసారి ఇటు ఎక్కడి నుంచి వచ్చింది వాటర్ ఏందనేది కూడా పరిశీలిద్దాం రైట్ సైడ్ అంతా ఏ హైట్లో వచ్చింది అనేది అంటే ఆల్మోస్ట్ పన్నెండు నుంచి పదిహేను ఫీట్ల హైట్లో ఇక్కడ వాటర్ వచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి పేపర్స్ కొట్టుకు వచ్చినటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కానీ ఆ రోజు ఈ సమయంలో వాటర్ వచ్చినప్పుడు చాలామంది రిస్క్లో ఉన్నారు ఆ టైంలో వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు ఇంతకు వాటర్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి పంచర్ షాప్ సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన ఆ రోజు సేఫ్ అయ్యి బయటపడ్డానని చెప్తున్నారు ఓ అప్ నే జబ్ పానీ ఆరా కైసే ఆయా పానీ ఆప్ కైసే బచిక పానీ జబ్ ఆయా హో సూరతే जब पानी बिस्तर में वो सा तो हम लोग निकले निकले तब तक इतना पानी हो गया जब बाहर डोर खोल के निकले तब तक इतना पानी होगा जान बचा करके भागे सब सामान मेरा दह गया टायर पूरा दह गया मेरा आ, कैसे हुआ आपको ओ, इतना पानी तक आया आप जाते बोल के हाँ देखा हाँ देखे देखे पूरा बाहर डोर खोले उसको बाद निकले जब तक सोए हुए थे सोए हुए थे तब क्या किया जो बिस्तर में पानी घुसा जैसे उठे उठे वैसे एकदम जब तक खोले खोले तब तक, तक इतना पानी आ गया इतना पानी आ गया उसके बाद डोर खोले तब तक इतना पानी बाहर निकल के भागे हम लोग వీళ్ళున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అంటే తనకు ఒక్కసారిగా పడుకున్నటువంటి వ్యక్తికి చెద్దర్లోకి నీళ్ళు వచ్చాయి లేచేస్ లోపు మెడ వరకు నీళ్ళు వచ్చాయి వెంటనే ప్రాణాలు రక్షించుకున్నామని చెప్తున్నారు నీళ్లు ఎలా వచ్చాయి ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారు మేము అప్పుడు ఆ టైంలో మా సెక్యూరిటీ గారి లేపినాం లేపి అంతా దిల్లాడు చూస్తున్నాము దిల్లాడు చూస్తే అప్పుడు ఇంతవరకు ఉన్నాయి మొగాళ్ళ వాడికి ఇక మేము అది అని వరకు అక్కడ చెరుకట్ట కట్ట వలిగిపోయింది అంట చెరు కట్ట వలగడం వల్ల దబ్బాయించి వచ్చినాయి పానీ ఒక రెండు మూడు సెకండ్లో ఇంతవరకు వచ్చేసిన నీళ్ళు మేము పైకి ఎక్కిపోయాం వెళ్ళిపోయినాం అప్పుడే చూసుకొని మేము పైకి వల్ల బతికినాం చూడు సామాన్లు గిట్ట అన్నీ కొట్టుకోవాలని ఇట్లాంటి నీళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ కనిపించిన లేదు ఇంత ఇంత అయితే ఎప్పుడు రాలేదు వాటర్ ఆ చెరువు కట్ట వలగడం వల్లనే నీళ్ళు వచ్చినాయి అది ఇంతవరకు అయితే ఎప్పుడు ఇట్లా రాలే వచ్చినాయి కానీ లైట్గా బండ్లు కూడా పోతున్నాయి ఇక్కడ వెళ్ళి అంత ప్రాబ్లం ఏమి లేదు ఆ చెరుకట్ట వలగడం వల్ల ఇంత ప్రమాదం అయింది కనిపించిందా ఈ నీళ్లు పెరుగుతున్నా కొద్ది నిజంగా ప్రాణాలతో బయటపడతాన్ని ఏమైనా భయం గానీ అదే ప్రాణాలతో బయట పడదాం అనుకోలే పడ్డాం ఎవరెవరు సమయంలో మీతో మీ కుటుంబం కానీ వీళ్ళందరూ మా భార్య నేను ఈయన కూడా ఉన్నాడు మేము అందరం పైకి వెళ్ళిపోయాం మీతో ఎవరు ఎట్లా మీ ని ఎట్లా కాపాడు చేతిలో పట్టుకొని ఈయన పైకి వెళ్ళి తాడేసిండు తాడ పట్టుకొని ఇద్దరం ఎక్కినాం ఈయన ముందు పోయిండు మా భార్యను తీసుకొని వరకు లేట్ అయింది ఇంది మా భార్యను పట్టుకున్నాం మాకు లేట్ అయింది ఈయన తాడైన మేము పట్టుకొని ఎక్కినాం సేఫ్ అయిపోయినాం సేఫ్ లేకపోతే మీరు పోయేటోళ్ళమే పోయేటోళ్ళమే అది మనం వెళ్ళి పోయిదామనే లోపలే వాటర్ వచ్చేసింది సెకండ్లా ఒకటేసారి వచ్చేసింది ఆ టైంలో ఏం చేయలేము ఇక అట్లా వచ్చినాయి వాటర్ చూడొచ్చు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారము వాస్తవానికి తన భార్య తాను మేమంతా కూడా కష్టపడి బయటపడ్డాము లేదంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయాయని చెప్తున్నారు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఉందో ఈ నుంచే ముందుగా వాటర్ ఇటువైపు ఫ్లో వచ్చింది వీళ్ళంతా తాడు సాయంతో మేము పైకెక్కి దాచుకున్నాము తల అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే ప్రాణాలు కాపాడుకున్న భయం మాత్రం వాళ్ళ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి ఇది ఏదైతే ఆ అప్ప చెరువు నుంచి నీరు మొత్తం కూడా ఇక్కడికి రావడం ఆ ప్రవాహం పెరగడంతో ఇటు రహదారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులంతా కూడా పూర్తిగా నష్టపోయారు మరో పక్క పక్కనే ఉన్నటువంటి గ్యారేజీలోకి కార్లు టూ వీలర్లు దాంతోపాటు లారీలు కొట్టుకు వచ్చి పెద్ద ఎత్తున ఆస్తి నష్టానికి కూడా మిగిల్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ వీరంజనేయులతో కలిసి రాజు ఎన్